येन चेरेता हिदम् चित्तं चेते ते नरः जाग्र स्वप्न सुषुप्त्यादि तस्मै श्री गुरवे नमः। ये परमात्म शक्ति चेत चित्तमु अनेदि चेतनान्नि पोंदि ई जीवुडु चरणान्नि कलिगि जाग्र स्वप्न सुषुप्तादि చలన వ్యాపారాలన్నీ చేయటానికి సమర్థుడవుతూ ఉన్నాడో అటువంటి ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ గురువుకి ఆ సద్గురువుకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు ఈ శ్లోకంలో. ఇక్కడ చూడండి, ఈ చరాచర జగత్తు అదే విశ్వము అంటే ఈ చరాచర జగత్తుని నడిపించేటటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క శక్తి చేతనే ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ప్రవర్తిల్లుతూ ఉన్నది. ఇక్కడ మనకి సర్వాన్ని కూడా తెలుసుకునేటటువంటిది జ్ఞానశక్తి, చరణాత్మకమైనటువంటిదేమో ప్రాణశక్తి. ఈ శక్తితో జగత్తులో ఉన్నటువంటి సకల వ్యాపారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీన్నే మనం మాయా అని అంటాం. ప్రకృతి అని కూడా దీన్నే మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఈ మాయా లేదా ఈ ప్రకృతి లేదా ఈ శక్తి అనేది ఆ పరబ్రహ్మలోనే ఉంది, ఆ పరబ్రహ్మని ఆవరించి ఉంటుంది. పరబ్రహ్మ నుంచి ఈ శక్తిని వేరు చేయటము అనేది ఎవరికీ కూడా చేత కానటువంటి పని, అది అసలు వేరు కాదు. అందుకే మాయని గురించి చెప్పేటప్పుడు అక్కడ చెబుతాను చూడండి, ఈ మాయా అనేది పరమేశ్వర స్వరూపాన్ని ఆవరించి ఉన్నది, అది మనం చెప్పేది. ఇక్కడ మాయ ఎక్కడ ఉన్నది అంటే పరమేశ్వర స్వరూపాన్ని ఆవరించి ఉన్నది, అది మాయ. మరి పరమేశ్వర స్వరూపం నుంచి దీన్ని విడగొట్టలేమా అంటే విడదీయలేము. ఎందుకని అంటే సూర్యుడికి వేడి ఎలా ఉంటుందో, చంద్రుడికి చల్లదనం ఎలా ఉంటుందో, పరమేశ్వరుడికి మాయ అనేది కూడా అలాగే ఉంటుంది. పరమేశ్వర స్వరూపం నుంచి ఆ మాయను విడదీయటం అనేది జరిగే పని కాదు. బెల్లంలో ఉన్నటువంటి తీపిని మనం తీసేయగలమా? లేదు. అలాగే ఈ మాయను విడిగొట్టడం అనేది మన వల్ల అయ్యేటటువంటి పని కాదు. అదే శక్తి. అయితే ఈ శక్తి అనేకమైనటువంటి పేర్లతో పిలువబడుతూ ఉంటుంది. ఇచ్చా జ్ఞాన క్రియాశక్తిలోని మూడు రకాలైనటువంటి శక్తులుగా పిలువబడుతూ ఉంటుంది, ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని. అయితే సందర్భాన్ని బట్టి దీన్నే మిగిలినటువంటి పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ శక్తి కనుక లేకపోయినట్లయితే గడిపోత కూడా కదలదు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనకి కేనోపనిషత్తులో కదుంది చూడండి, ఒకసారి దేవతలంతా కూడా అసురుల మీద అంటే ఈ రాక్షసుల మీద యుద్దంలో విజయం సాధించారు. అలా విజయం సాధించిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం చేసుకుంటూ ఉన్నారు, విజయోత్సవం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ సమయంలో దేవతలందరూ కూడా మేము చాలా గొప్పవాళ్లము అని అహంకరించి ఉన్నారు. ఇక్కడ అగ్నిదేవుడు అంటూ ఉన్నాడు, నేను బ్రహ్మాండమైనటువంటి అగ్ని కీలలు సృష్టించాను, అగ్నిజ్వాలలు, అగ్ని కీలలు అంటే అగ్నిజ్వాలలు, అగ్నిజ్వాలలు సృష్టించాను. ఆ అగ్నిజ్వాలలో వీళ్లంతా కూడా ఈ రాక్షసులంతా కూడా మాడి భస్మమైపోయారు, అందుకనే మనం వాళ్ళని గెలవగలిగాము అన్నాడు. అలాగే వాయుదేవుడు అంటూ ఉన్నాడు, నేను బ్రహ్మాండమైనటువంటి గాలులు, ఈదురు గాలులు సృష్టించేశాను, ఆ గాలుల్లో ఈ రాక్షసులంతా కూడా అప్పటి కొట్టుకుపోయారు, అందుకే మనం వాళ్ళని గెలవగలిగాము అంటూ ఉన్నాడు. ఈ రకంగా ఈ దేవతలందరూ కూడా వాళ్ళు పొందినటువంటి ఈ విజయానికి తామే కారణము అని చెప్పేసి వాళ్ళు భావన చేస్తూ ఉన్నారు. అదే మాటను వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నారు. పరబ్రహ్మ శక్తి చూసింది ఇదంతాను, దేవతలకు ఏ రకంగా అయినా సరే గుణపాఠం చెప్పాలి అనుకుంది. అలా గుణపాఠం చెప్పాలి అనుకున్నటువంటిది
మరుక్షణంలోనే ఆ దేవతలు ఎదురకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద ఆకారంలో అక్కడ ప్రత్యక్షమైంది. అంటే ఏదో తెలియనటువంటి ఒక పెద్ద ఆకారం, ఒక పెద్ద భూతం ప్రత్యక్షమైంది అన్నాడు. దేవతలంతా ఈ భూతాన్ని చూశారు, ఈ పెద్ద ఆకారాన్ని, చాలా పెద్దగా ఉంది ఆకారం, దాన్ని చూసి వీళ్ళందరూ కూడా భయపడ్డారు. భయపడి అది ఏమిటో అసలు ముందు వీళ్ళకి తెలియలేదు. అందుకని ముందుగా అగ్నిదేవుడి దగ్గరికి వచ్చారు. అగ్నిదేవ, నువ్వు సృష్టించినటువంటి అగ్ని కీలలలోనే ఈ రాక్షసులంతా మాడి మసైపోయారు అని చెప్పావు, అందుకే మనం ఈ విజయం సాధించగలిగాము అన్నావు. అంటే రాక్షసుల మీద విజయం సాధించడానికి కారణం నువ్వేనో అని చెప్తా ఉన్నావు కదా. ఇప్పుడు నువ్వు వెళ్లి ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ భూతం, ఈ ఆకారం ఏమిటో తెలుసుకుని రావాల్సింది అన్నారు. సరే అని బయలుదేరాడు ఈ అగ్నిదేవుడు. ఆ భూతం దగ్గరికి వెళ్లాడు. ఇప్పుడు ఆ భూతం అడిగింది, ఎవరు నువ్వు? ఈయన సమాధానం చెప్పాడు, నేను అగ్నిదేవుణ్ణి. నీ యొక్క ప్రత్యేకత ఏమిటి? నేను బ్రహ్మాండమైనటువంటి అగ్ని కీలలు సృష్టిస్తాను, నా మంటల్లో ఎటువంటి వస్తువైనా సరే మాడి మసైపోతుంది క్షణాల్లో నేను అన్నాడు. నువ్వు అంత గొప్పవాడివే, అయితే ఇదిగో ఇక్కడ ఏదో గడ్డిపోతుంది, ఈ గడ్డిపోత నువ్వు భస్మం చెయ్యి అంది ఆ భూతం. సరే ఈయన బ్రహ్మాండమైనటువంటి జ్వాలలు సృష్టించాడు. ఈ అగ్ని జ్వాలలు మంటలైతే మండినాయి గాని ఇక్కడ ఉన్నటువంటి గడ్డిపోత మాత్రం అవి తగలబడలేదు, అది భస్మం కాల. ఏం చేయలేక తలకాయ వంచుకుని సిగ్గుతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఈ అగ్నిదేవుడు. ఇప్పుడు వాయుదేవుడిని అడిగారు దేవతలంతా, నువ్వెళ్ళి కనుక్కోవయ్యా అన్నారు. వాయుదేవుడు వచ్చాడు. ఇప్పుడు ఈ భూతం అడిగింది, నువ్వెవరు? నేను వాయుదేవుణ్ణి. నీ ప్రత్యేకత ఏమిటి అన్నది ఆ భూతం. నేను బ్రహ్మాండమైనటువంటి గాలులు, సుడిగాలు సృష్టించేస్తాను, ఎటువంటి వస్తువునైనా సరే కొండలు, బండలు, పర్వతాలు అన్ని కూడా ఈ గాల్లో కొట్టుకుపోతాయన్నాడు. సరేనయ్యా, అదిగో అక్కడ ఉందో గడ్డిపోత, ఆ గడ్డిపోతను నువ్వు ఎగరగొట్టు అంది. బ్రహ్మాండమైనటువంటి గాలులు సృష్టించాడు, గాలులైతే వీచినాయి, గడ్డిపోత మాత్రం కదల్లా. ఏం చేయలేక తలకాయ ఉంచుకుని వెళ్లిపోయాడు ఈ వాయుదేవుడు. ఇప్పుడు దేవతలతో కూడా ఇంద్రుడి దగ్గరికి వెళ్లారు. దేవరాజా, ఇంద్ర, నీ వల్లనే అసలు మనం రాక్షసుల్ని గెలవగలిగాం, ఆ భూతం ఏమిటో మాకు తెలియటం లేదయ్యా, ఆ భూతం ఏమిటో నువ్వు కనుక్కు రావాల్సిందే అన్నారు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని చేతితో తీసుకుని ఆ భూతం దగ్గరికి వెళ్లాడు. అక్కడికి వెళ్లేప్పటికి ఆ భూతం కాస్త కనిపించకుండా మాయమైపోయింది. ఆ స్థానంలో హిమవంతుని కుమార్తె అయినటువంటి హేమవతి, ఆ పార్వతీదేవి ఆవిడ కనిపించింది. అప్పుడు ఆవిడ చెప్పింది, మీ అందరికీ కూడా ఇప్పుడు మీకు ఇంతవరకు మీకు కనిపించినటువంటిది పరమేశ్వర స్వరూపం. దేవతలకి గర్వం పెరిగిపోతూ ఉన్నది, అందుకని వాళ్లకి గుణపాఠం చెప్పడం కోసమే ఇట్లా పరమేశ్వర స్వరూపం మీకు వచ్చింది. మీరు సాధించినటువంటి విజయం మీ వల్ల కాదయ్యా, ఇది పరమాత్మ యొక్క శక్తి వల్లనే మీరు రాక్షసుల మీద విజయం సాధించారు, ఈ మాటను గుర్తుపెట్టుకోండి అని చెబుతుంది అక్కడ. అందుకే చూడండి, సౌందర్యహరిలో మొట్టమొదటి శ్లోకంలో చెప్పాడు శంకర భగవత్పాదులు వారు. ఆయన అంటాడు అక్కడ, శివశక్తాయుక్తో ఏది భవత్ శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితమపి అతస్వాం ఆరాధ్యం హరిహర విరించాది విరపి ప్రణంతం స్తోతుం వా కథ మకృత పుణ్య ప్రభవతి. ఓ తల్లి, నీ యొక్క కృపా కటాక్ష వీక్షణాలు గనక లేకపోయినట్లయితే, అంటే శక్తి గనక లేకపోయినట్లయితే బ్రహ్మ ఈ సృష్టి చేయలేడు, విష్ణు స్థితికారకుడు కాలేడు, రుద్రుడు లయకారకుడు అంతకన్నా కాలేడు. ఇది పరమేశ్వర తత్వం. ఇక్కడ ఆ పరమేశ్వర తత్వం యొక్క శక్తి అనేది ఉన్నది, అందుకే ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఆ పరమేశ్వరుడి యొక్క శక్తి గనక లేకపోయినట్లయితే గడ్డిపోత కూడా కదలదు. ఈ మాటే మన కేనోపనిషత్తులో ఇప్పుడు చెప్పుకున్నాం. అదే మాట ఇక్కడ శంకర భగవత్పాదులు వారు చెబుతూ ఉన్నారు. నీ శక్తి గనక లేకపోయినట్లయితే బ్రహ్మేమో సృష్టి కార్యక్రమం చేయలేడు, విష్ణువు స్థితి చేయలేడు, అలాగే రుద్రుడేమో లయం చేయలేడు, ఏదీ కూడా జరగదు.
అన్నింటికీ కూడా పరబ్రహ్మ యొక్క చైతన్యము అనేటటువంటి ఆ శక్తి కారణమైనటువంటిది. ఇక్కడ మనం చెప్తూ ఉంటాం చూడండి, మనసు బుద్ధి చిత్తము అహంకారం ఇవన్నీ కూడా ఇంద్రియాలు అన్నాం, ఇవన్నీ జడాలు. అయితే పరమాత్మేమో చైతన్యం, ఆ పరమాత్మ యొక్క చైతన్యం వల్లనే ఇవన్నీ కూడా చైతన్య రూపాలు అవుతున్నాయి. జడములు అయినప్పటికీ కూడా ఇవి కూడా చైతన్యాన్ని పొందుతూ ఉన్నాయి, అప్పుడు ఇవి కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ శ్లోకంలో ఇంకా అంటూ ఉన్నాడు చూడండి, జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది అంటే అవస్థాత్రయం చెబుతూ ఉన్నాడు ఇక్కడ. జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేటటువంటివి మూడు అవస్థలు. జాగ్రత్త అవస్థ అంటే మేలుకుని ఉండేటటువంటి అవస్థ, స్వప్నావస్థ అంటే నిద్రపోయేటటువంటిది, సుషుప్తి అంటే గాఢమైనటువంటి నిద్ర. ఇక్కడ జాగ్రత్త అవస్థలో మానవుడు పనిచేస్తూ ఉంటాడు. ఏదైనా మానవుడు తాను చేసేటువంటి పని ఎప్పుడు అంటే జాగ్రత్త అవస్థలోనే చేస్తాడు, తను మేలుకొని ఉన్నప్పుడే చేస్తాడు. అంటే జాగ్రత్త అవస్థలో క్రియాశక్తి అనేది ఉన్నది. అదే మానవుడు నిద్రపోతూ ఉన్నాడనుకోండి, స్వప్నావస్థలో భావనారూపం ఉంటుంది, అంటే భావిస్తూ ఉంటాడు. ఏం భావన చేస్తూ ఉన్నాడు? మనస్సుతో భావన చేస్తూ ఉన్నాడు. ఒక కొత్త లోకాన్ని సృష్టించుకుంటూ ఉన్నాడు, ఒక రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. తాను రాజైపోయాడు, ఏనుగలు, గుర్రాలు, ఒంటెలు, ఓడలు, రాజ్యాలు, రథాలు, మంత్రులు, సామంతులు, అబ్బో అనేకమైనటువంటి సృష్టించుకున్నాడు. వాటన్నింటి మీద ఎక్కి తాను విహరిస్తూ ఉన్నాడు, యుద్దాలు చేస్తూ ఉన్నాడు, యుద్దాల్లో గెలుస్తూ ఉన్నాడు, ఓడిపోతూ ఉన్నాడు, సుఖాలు పొందుతూ ఉన్నాడు, దుఃఖాలు పొందుతూ ఉన్నాడు. ఈ రకంగా అనేకమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు స్వప్నావస్థలో. ఇదంతా కూడా భావన మాత్రమే. అందుకే స్వప్నంలో భావన మాత్రంగా, జాగ్రత్త అవస్థలో క్రియారూపంగా ఉంటాడు, స్వప్నావస్థలో భావన చేస్తూ ఉంటాడు. మరి సుషుప్తిలో ఏం చేస్తాడు? గాఢమైనటువంటి నిద్ర. సుషుప్తి అవస్థలో జరిగేదేమిటి? ఇంద్రియాలన్నీ కూడా విశ్రాంతి పొందుతాయి, ఏవి కూడా పనిచేయవన్నీ హాయిగా కదలకుండా పడుకుంటాయి. ఈ ఇంద్రియాలన్నీ కూడా అన్నీ కలిసి ప్రాణంలో లయమైపోతాయి. అప్పుడు ఆ ప్రాణం ఒక్కటే అక్కడ మీ చేతనావస్థలో ఉంటుంది, ఇంకేం ఉండదు. కాబట్టి ఇక్కడ క్రియారహితంగా ఉంటాడు సుషుప్తి అవస్థలో, క్రియారహితంగా ఉంటాడు. ఈ రకంగా జాగ్రత్త అవస్థలో క్రియారూపంగా ఉన్నాడు, స్వప్నావస్థలో భావరూపంగా ఉన్నాడు, సుషుప్తిలోనేమో క్రియారహితంగా ఉన్నాడు. అంటే ఒక అవస్థకు ఉన్నటువంటి స్థితి ఇంకో అవస్థకు లేదు. ఈ అవస్థల్లో తేడాలున్నాయి, ఈ రూపాల్లో తేడాలున్నాయి, ఇలా అనేకమైనటువంటి రూపాలలో ఉన్నటువంటిది. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ చూడండి, ఇక్కడ అవస్థలకి భేదం ఉన్నప్పటికీ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి క్రియాశక్తికి, స్వప్నంలో ఉన్నటువంటి ఈ భావన రూపానికి వీటన్నిటికి తేడా అనేది ఉన్నది. ఉన్నప్పటికీ ఈ ఆత్మ ప్రకాశం, ఈ ఆత్మ యొక్క శక్తి, ఇది అన్ని అవస్థల్లోనూ కూడా సమానంగానే ఉంటుంది. జాగ్రత్త అవస్థలో క్రియారూపంగా ఉన్నటువంటి ఆత్మశక్తే స్వప్నావస్థలో భావనారూపంగా ఉంది, సుషుప్తి అవస్థలో క్రియారహితంగా ఉంది. ఇదే ఆత్మశక్తి, అదే మాట ఇక్కడ చెబుతూ ఉన్నాడు. జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది అంటే ఏన చేతయతాహీదం చిత్తం చేతయతే నరః. జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ చిత్తంతో సహా ఈ విశ్వాన్నంతటినీ కూడా నడిపించేటటువంటి ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి గురువు అయితే ఎవరైతే ఉన్నారో, ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి గురువుకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. తస్మై శ్రీ గురవే నమః అని అంటూ ఉన్నాడు ఇక్కడ. తర్వాత శ్లోకం చూడండి, యస్య జ్ఞానమిదం విశ్వం సదృశ్యం భిన్న భేదత. యస్య జ్ఞానమిదం విశ్వం సదృశ్యం భిన్న భేదత.
సదైక రూపరూపాయ తస్మై శ్రీ గురవే నమః. ఈ విశ్వమంతా కూడా పరమాత్మ యొక్క జ్ఞానస్వరూపమే. జ్ఞానము అంటేనే పరమాత్మ, ఇంకా పరమాత్మ యొక్క జ్ఞానము అని మనం చెప్పక్కర్లేదు. పరమాత్మ అంటేనే జ్ఞానస్వరూపుడు. అసలు జ్ఞానమే రూపంగా కలిగినటువంటి వాడు పరమాత్మ అంటే. కాబట్టి ఈ విశ్వమంతా ఆ జ్ఞానము యొక్క స్వరూపమే, పరమాత్మ యొక్క స్వరూపమే అయ్యుంది. అయితే తత్వజ్ఞానం లేనటువంటి వాడికేమో ఇక్కడ ఈ పరమాత్మ స్వరూపము అనేది మరుగున పడిపోతోంది. అలా మరుగున పడిపోయి భిన్న భేదత అనేకమైనటువంటి రూపాల్లో, స్థూల రూపాల్లో వేరువేరుగా గెలుస్తూ ఉన్నది. ఎవరికి? జ్ఞానం లేనటువంటి వాడికి. పరమాత్మ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి వాడికి ఇది భిన్నమైనటువంటి రూపాల్లో కనిపిస్తోంది. అలాగే జ్ఞానం ఉన్నటువంటి వాడికేమో ఇక్కడ ఉన్నది ఒకటే రూపం. జ్ఞానం లేనటువంటి వాడికేమో భిన్న భేదాలతో కనిపిస్తూ ఉన్నది. సదైక రూప రూపాయ ఒకటే రూపంగా కనిపిస్తూ ఉన్నది. ఎవరికి కనిపిస్తూ ఉన్నది అంటే జ్ఞాని అయినటువంటి వాడికి. గతంలో ఈ విషయాన్ని చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఈ చరాచర జగత్తంతా దృశ్యమానమైనటువంటి జగత్తు ఉన్నది కదండి, ఉన్నది. లేదు కదండి, లేదు. అదేమిటండి రెండు మాటలు చెప్పారు ఇందాకేమో ఉన్నదన్నారు ఇప్పుడు లేదన్నారు. ఉన్నది అనుకున్నటువంటి వాడికి ఉంది, లేదు అనుకున్నటువంటి వాడికి లేదు. ఎవరనుకుంటారు? అందరికీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది కదా. కాదు, ఇది భ్రాంతి. మాయ చేత ఈ జగత్తంతా కూడా ఇక్కడ ఉన్నది అని అనుకుంటున్నావు. ఏదీ లేదు ఇక్కడ. అన్ని కూడా ఉన్నట్టుగా నీకు కనిపిస్తూ ఉన్నది. గారడీవాడు సృష్టించినటువంటి వస్తువులు నీ కంటి ఎదురుకుండా ఎలా అయితే కనిపిస్తూ ఉన్నాయో ఆ రకంగా ఇవన్నీ కూడా నీకు కనిపిస్తూ ఉన్నాయంతే. ఇక్కడ నీకు ఆ పరమేశ్వర స్వరూపాన్ని ఆవరించి ఉన్నటువంటి ఆ మాయాశక్తి ఉన్నది. అదే పరమేశ్వరుడి యొక్క శక్తి అని అంటూ ఉన్నాం మనం. ఆ శక్తితో నువ్వు మాయలో పడిపోతూ ఉన్నావు. నేను నాది అనేటటువంటి అహంకారం అహంకారాలన్నీ కూడా నువ్వు పెంచుకుంటూ ఉన్నావు. ఇక్కడ ఈ సృష్టి జరిగింది అని చెబుతూ ఉన్నావు. సృష్టి ఎలా జరిగింది అంటే పరమేశ్వర స్వరూపం నుంచి మొట్టమొదటిగా వచ్చింది అవ్యక్తం, అవ్యక్తం నుంచి మహత్తత్వం, మహత్తత్వం నుంచి అహంకారం. అవ్యక్తము అంటే మాయ, మరి మహత్తత్వము అంటే హిరణ్య గర్భుడు. ఆ తర్వాత వచ్చినటువంటిది అవ్యక్తము మహత్తత్వము, ఆ తర్వాత వచ్చినటువంటిదే ఇక్కడ అహంకారము అంటే తమో గుణము విరాట్ రూపము. వీడు విరాట్ పురుషుడంటే. ఇక ఇక్కడి నుంచి మిగిలినటువంటి ఈ తన్మాత్రలు వచ్చాయి. తన్మాత్రల నుంచి పంచభూతాలు వచ్చినాయి. సూక్ష్మమైనటువంటి తన్మాత్రలు వచ్చాయి, తన్మాత్రల నుంచి పంచభూతాలు వచ్చాయి. ఎప్పుడు కూడా సూక్ష్మం నుంచే స్థూలము అనేది ఆవిర్భవిస్తుంది. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. స్థూలం నుంచి సూక్ష్మం రాదు, సూక్ష్మం నుంచే స్థూలం వస్తుంది. సూక్ష్మం నుంచి స్థూలం అనేది వస్తుంది. చూడండి, విత్తు ముందా చెట్టు ముందా అంటే విత్తే ముందు. ఇక విత్తడవాదానికి వస్తే చెట్టు లేనిదే విత్తు లేదు కదా అని అంటే విత్తు లేనిదే చెట్టు లేదు కదా అంటారు. దానివల్ల ఉపయోగం లేదు. అయితే ఇక్కడ సూక్ష్మమైనటువంటిదేమో విత్తనము, స్థూలమైనటువంటిది వృక్షం. విత్తనము మరి వృక్షం మనకునెంత, మరి వృక్షం ఎంత పెద్దది ఉంటుందో చూడండి. కొన్ని మైళ్ళు కొన్ని యోజనాలు ఆవరించి ఉంటుంది. అంత పెద్ద మరి వృక్షానికి విత్తనం ఎంత ఉన్నది? ఆ మర్రికాయలో ఎంత ఉంటుంది? కంటికి కనిపించనంత ఉంటుంది. కాబట్టి ఈ సూక్ష్మం నుంచే ఎప్పుడు కూడా స్థూలము అనేది వచ్చింది. అందుకే ముందు తన్మాత్రలు వచ్చినాయి. తన్మాత్రల నుంచి పంచభూతాలు, ముందుగా వచ్చింది ఆకాశం, ఆకాశాద్ వాయువు, వాయువరగ్ని, అగ్ని రాప, ఆప పృథివి, పృథివి ఈ పృథివి నుంచి ఓషధయ, ఓషధాదన్నం. భూమి నుంచి ఓషధులు వచ్చినాయి, ఓషధుల నుంచి అన్నం వచ్చింది. ఈ అన్నం చేతనే ఈ జీవులన్నీ కూడా బతుకుతూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నాం. ఇదంతా కూడా మనం చెప్పేటటువంటి క్రమ సిద్ధాంతం ఇది, సృష్టి పరిణామం. అయితే మరి ఇక్కడ ఈ పరమేశ్వర స్వరూపము
ఇక్కడ ఈ కొన్ని మతాలు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఈ సాంఖ్య మతం గాని లేకపోతే మిగిలినటువంటి కొన్ని మతాలు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ పరమేశ్వర స్వరూపం చైతన్యం కదా, చైతన్యం నుంచి జడమెట్టా వస్తుంది, చైతన్యం నుంచి చైతన్యమే వస్తుంది అంటారు. చైతన్యం నుంచి చైతన్యమే రావాలి, జడం నుంచి జడమే రావాలి, అంతేగాని చైతన్యం నుంచి జడం రాదు అని. అంటే ఆకాశమేమో జడం, పరమేశ్వర స్వరూపం చైతన్యం. మరి పరమేశ్వర స్వరూపం నుంచి వచ్చినటువంటి ఆ చైతన్యం నుంచి వచ్చినటువంటి ఆకాశం జడమెట్ట అవుతుంది. ఇలా ఏదో విత్తనమైనటువంటి వాదాలని కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కాదు అని చెప్పి సమాధానం చెప్పారు. వీటన్నింటికి సమాధానాలు అంటే మనం ఆ దర్శనాల్లో వీటికి గురించినటువంటి సమాధానాలు చాలా చక్కగా ఇచ్చాను చూడండి. అలాగే త్రిపుర రహస్యంలో కూడా వీటన్నింటికి సమాధానాలు ఇచ్చాం. అక్కడ అలా కాదయ్యా అని చెప్పాం. సాంఖ్యమతాన్ని శంకర భగవత్పాదుల వారు ఖండించారు. ఎక్కడ ఖండించారు, ఏ రకంగా ఖండించారు, ఇవన్నీ కూడా అక్కడ చెప్పాం మనం. అయితే ఇక్కడ మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, చైతన్య రూపము అనేది ఎక్కడుంది? అసలు చైతన్యం ఎక్కడుంది? పరమేశ్వర స్వరూపంలో ఉన్నది. పరమేశ్వర స్వరూపం ఎక్కడుంది? చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉంది. మరి చైతన్యం ఎక్కడుందంటే జగత్తంతా ఆక్రమించి ఉంది. పరమేశ్వర స్వరూపం ఎక్కడంటే జగత్ ఈ చైతన్యం అక్కడే ఉంది. పరమేశ్వరుడు జగత్తంతా ఆక్రమించి ఉన్నాడు కాబట్టి ఈ చైతన్యం కూడా జగత్తంతా ఆక్రమించి ఉన్నది. అందువల్లనే ఇక్కడ నామరూపాలు అయినటువంటి ఇవన్నీ కూడా ఈ జగత్తంతా కూడా ఏర్పడుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఇప్పుడు ఇందాక మనం చెప్పాం చూడండి, కొంతమందికేమో ఈ జగత్తు ఉన్నది, కొంతమందికేమో జగత్తు లేదు. పరమేశ్వర స్వరూపాన్ని అంటే పరమేశ్వర తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు, స్వస్వరూప జ్ఞానాన్ని పొందినటువంటి వాడు, ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి వాడు. పరమేశ్వర తత్వాన్ని తెలుసుకోవటం అంటే ఆత్మసాక్షాత్కారం పొందటం, అంతకన్నా లేదు. నిన్ను గురించి నువ్వు తెలుసుకున్నట్టయితే పరమేశ్వర స్వరూపాన్ని గురించి నువ్వు తెలుసుకున్నట్టే. కాబట్టి ఆ పరమేశ్వర స్వరూపాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడు అంటే ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాడికి ఈ జగత్తంతా కూడా ఏమీ లేదు అని కనిపిస్తుంది, అంతా భ్రాంతి అని తెలుస్తుంది. ఆత్మజ్ఞానం లేనటువంటి వాడికేమో ఈ చరాచర జగత్తులో భిన్నమైనటువంటి రూపాలు ఉన్నాయి, అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి, అనేక జీవులు ఉన్నాయి, 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి ఇక్కడ ఉన్నది అని కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి భ్రాంతి అంతా కూడా నాశనం చేసి తత్వజ్ఞానాన్ని బోధించేటటువంటి వాడు, పరమేశ్వర స్వరూపమే ఈ చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉన్నది అనేటటువంటి విషయాన్ని తెలియజేసేటటువంటి వాడైనటువంటి ఆ సద్గురువుకు తస్మై శ్రీ గురవే నమః, అటువంటి గురువుకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. ఇక్కడ అటువంటి గురువుకు నమస్కారం చేస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, యస్య జ్ఞాతం మతం తస్య మతం యస్య నవేత సహ అనన్యభావభావాయ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానరూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మకి జ్ఞేయరూపంగా తెలియబడేటటువంటి సమస్తము కూడా పరమేశ్వర యొక్క స్వరూపమే, అంతేగాని ఇతరమైనటువంటి విషయాలేవీ కావు. తన యొక్క కేవల స్వరూపము అంటే తన స్వరూపమే తానే అయి తనకు వేరుగా ఇంకొకటి ఏది కూడా లేకపోవటం చేత వేరుగా దేన్ని కూడా చూడటం లేదు, తెలుసుకోవటం లేదు. అటువంటి స్వరూపమైనటువంటి ఆ సద్గురువుకి తస్మై శ్రీ గురవే నమః, ఆ గురువుకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఏమిటో చాలా గందరగోళంగా ఉంది ఇక్కడ చూడండి. అంటే జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అని చెబుతూ ఉన్నాం. ఇక్కడ మనకి ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి. మనకి భగవానుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి గీతను బోధించాడు. అర్జునుడు నేను యుద్ధం చేయలేను అన్నాడు. భగవానుడు చెప్పింది ఏమంటే నువ్వేడు అయ్యా చేసేటందుకు, చేసేది నేనే, చేయించేది నేనే, చంపేది నేనే, చచ్చేది నేనే, అసలు నువ్వేడు ఇక్కడ అన్నాడు. అంతే కదా చెప్పింది మొత్తం మీద.
నువ్వు కేవలం నిమిత్తం అవుతాడువి. చంపేది నేనే, చచ్చేది నేనే. అంటే పరమేశ్వర స్వరూపమే భిన్నమైనటువంటి రూపాలతో ఈ జగత్తంతా కూడా ఆవరించి ఉన్నది. కాబట్టి ఇక్కడ జ్ఞాతెవరు, జ్ఞానమేమిటి, జ్ఞేయమేమిటి, తెలుసుకునేవాడెవడు, తెలుసుకోవలసిందేమిటి, తెలుసుకునే శక్తి ఏమిటి, అన్ని పరమేశ్వర స్వరూపమే. అందుకే ఇక్కడ ఈ జగత్తులో ఉన్నవన్నీ కూడా పరమేశ్వర స్వరూపాలే తప్పించి ఇంతకన్నా ఉన్నటువంటివి ఏమీ లేదు అని చెప్తూ ఉన్నాడు. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, జ్ఞేయము అంటే తెలుసుకునేటటువంటి వస్తువు, తెలుసుకోబడే వస్తువు, జ్ఞానము అంటే తెలుసుకునే శక్తి, అదే తెలివి. అరే నీకు జ్ఞానం లేదా అంటాం అంటే తెలివి లేదా, తెలుసుకునేటువంటి శక్తి లేదా. జ్ఞానము అంటే తెలుసుకునే శక్తి. ఈ మూడింటినే మనం త్రిపుటి అని చెప్తాం, జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము, ఈ మూడు కలిపి త్రిపుటి అంటాం. ఈ మూడు ఒకటే ఇక్కడ. ఈ మూడింటిలో ఒకట్లేదనుకోండి, మిగిలిన రెండు కూడా లేవు. ఒకటి లేకపోయినా సరే మిగిలిన రెండు ఉండవు. అంతా పరమేశ్వర స్వరూపమే. ఇక్కడ ఏదో అది పరమేశ్వర స్వరూపం ఇది కాదు అట్లా ఏం లేదు. మనం ఈ జగత్తును చూస్తున్నాం, జగత్తంతా పరమేశ్వర స్వరూపం. మరి నువ్వు పరమేశ్వర స్వరూపమే అంటే చూసేవాడు పరమేశ్వర స్వరూపమే, చూడబడేది పరమేశ్వర స్వరూపమే. అందుకే ఇక్కడ తనకన్నా వేరైనటువంటిది ఏదీ లేదు. ఈ విషయం జ్ఞాని అయినటువంటి వాడికే తెలుసు, అంటే పరమాత్మ స్వరూపానికి మాత్రమే తెలుసు. అందుకే ఇక్కడ ఈ మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, నిద్రపోతూ ఉన్నప్పుడు స్వప్నంలో ఈ జగత్తంతా కూడా ఊహించుకుంటూ ఉన్నాడు, భావన చేస్తూ ఉన్నాడు, ఒక కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఆ ప్రపంచం అంతా తానే తిరుగుతూ ఉన్నాడు. మరి ఈ స్వప్నం అనేది ఎట్లా వచ్చింది, ఎవరు చూస్తున్నారు స్వప్నంలో, ఎవరు ఈ స్వప్నాన్ని అసలు సృష్టించారు, అంటే ఈ లోకాన్ని నువ్వు చూస్తూ ఉన్నటువంటి ఈ స్వప్నాన్ని ఎవరు సృష్టించారు, దాన్ని ఎవరు చూస్తున్నారు? మనసు. మనసుతోనే ఈ స్వప్నాన్ని సృష్టించడం జరిగింది. మనసుతోనే దాన్ని చూస్తూ ఉన్నావు, మనసుతోనే దాన్ని తెలుసుకుంటూ ఉన్నావు. అంటే ఇక్కడ జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము అన్ని కూడా ఒకటే. స్వప్నాన్ని సృష్టించింది మనస్సే, దాన్ని చూస్తున్నది మనస్సే, దాని గురించి తెలుసుకుంటూ ఉన్నటువంటిది కూడా మనస్సే. అంతా మనస్సే ఇక్కడ. అలాగే మెలకువలోకి వచ్చేప్పటికీ నామరూపాత్మకమైనటువంటి జగత్తు కనిపిస్తూ ఉన్నది. మరి సుషుప్తిలోకి వెళ్లేప్పటికీ అన్ని మర్చిపోతూ ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్త అవస్థలోనేమో అంతఃకరణ అనేది క్రియాత్మకంగా ఉంటుంది, గత శ్లోకంలో చెప్పుకున్నాం మనం. సుషుప్తిలోనేమో క్రియారహితంగా ఉంటుంది, అంటే ఏమీ తెలియదు మనకి. స్వప్నావస్థలో భావన మాత్రంగా ఉంటుంది. అంటే కేవలము సంకల్పం మాత్రం చేతనే వీటన్నింటినీ కూడా సృష్టించి ఆ పరమేశ్వర స్వరూపం దానిలోనే తాను సృష్టించినటువంటి ఈ జగత్తునందే విహరిస్తూ ఉన్నది అని అంటూ ఉన్నాం. ఈ విషయాన్నే కొంతమంది చెప్తూ పరమేశ్వర స్వరూపం తన యొక్క క్రీడా వినోదం కోసం, లీలా వినోదం కోసం ఈ చరాచర జగత్తుని సృష్టించాడు అని చెప్తూ ఉంటారు. చూడండి, నిజంగా చెప్పాలి అంటే లీలా వినోదం కోసం సృష్టించలేదు ఈ జగత్తుని. మరి ఎందుకు సృష్టించాడు అంటే, జీవుల యొక్క క్షయం కాకుండా ఉన్నటువంటి ఈ కర్మని, దీన్ని క్షయం చేసి ఆ జీవులకు కూడా ముక్తి కలిగించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ సృష్టి అనేది చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ జగత్ ఎప్పుడుంది, జగత్తు ఎప్పుడు లేదు అంటే, సంకల్ప స్థితి ఉన్నట్టయితే జగత్తుంది, నిస్సంకల్పం, సంకల్పం లేనటువంటి స్థితిలో అయితే జగత్తు లేదు. అదే ఇందాక చెప్పాం మనం, జ్ఞాని అయినటువంటి వాడికేమో జగత్తు లేదు, అజ్ఞానికి మాత్రం జగత్తుంది. ఇది ఇక్కడ తేడా మనం తెలుసుకోవాలి. నిస్సంకల్పమైనటువంటి స్థితిలో అంటే జ్ఞాని అయిపోయినప్పుడు
నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని తాను తెలుసుకున్నప్పుడు ఈ చరాచర జగత్తంతా నేనే ఉన్నాను, ఇంకేం లేదు, నేను తప్పించి ఇంకేం లేదు, ఇక్కడ ఉన్నటువంటిది నేనొక్కడే, సృష్టి స్థితి లయాలు అన్నీ కూడా నా నుంచే జరుగుతూ ఉన్నాయి, అన్నిటికీ కారణం నేనే, నేను తప్పించి ఇంకేం లేదు అని భావన చేస్తాడు. అంటే తాను తప్పించి ఇంకో వస్తువు వేరుగా ఏది కూడా లేదు అని భావన చేస్తాడు. కాబట్టి ఇంకా దాన్ని చూడటము, దీన్ని తెలుసుకోవటం ఇట్లాంటివే ఉండవు. అందుకే జ్ఞాని అయినటువంటి వాడు ఎవరితోనూ మాట్లాడు, ఏమీ చెప్పడు, ఏమీ వినడు. ఎందుకంటే ఇక్కడ ఏం లేదు. కాబట్టి ఇక్కడ తాను తప్పించి ఇంకొక వస్తువు లేనందువల్లనే తాను దేన్ని కూడా చూడడు, దేన్ని కూడా తెలుసుకోలేడు, తెలుసుకోడు. అటువంటి వాడు ఎవరు అంటే పరమేశ్వర స్వరూపం. ఆ పరమేశ్వర స్వరూపం ఎవరు అంటే గురువేను. అందుకే అనంజభావభావాయ తస్మై శ్రీ గురువే నమః. అటువంటి భావాలేవి కూడా, అన్యమైనటువంటి భావాలేవి కూడా లేనటువంటి ఆ గురుశ్రేష్ఠుడికి, సద్గురువుకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అంటున్నాడు ఈశ్వరుడు ఇక్కడ. యదజ్ఞానమతం భూయాన్ నమతం యస్య వేదనాత్ తద్బ్రహ్మ దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఆత్మజ్ఞానము అనేది లేని కారణం చేత ఈ చరాచర జగత్తు అంతా కూడా దృశ్యమానమైనటువంటి ఈ జగత్తు అంతా కూడా ఏర్పడింది. మరి ఆత్మజ్ఞానం కలిగినట్లయితే ఏమవుతుంది? ఈ దృశ్యమానమైనటువంటి జగత్తంతా కూడా మాయమైపోతుంది, దృశ్యమునందు ఆసక్తి అనేది నశించిపోతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి జ్ఞానం తెలియకుండా ఉన్నంత వరకు శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేవి తన్మాత్రలు. ఈ తన్మాత్రల చేత, ఈ తన్మాత్రలు అంటే శరీరంలో ఉన్నటువంటివే కదా, తన్మాత్రలు అంటే ఎక్కడ ఉన్నాయి అనుకోక్కర్లేదు. పాంచభౌతికమైనటువంటిది ఈ దేహము అన్నాం. ఎందుకని పాంచభౌతికమైనటువంటిది ఏమిటి అంటే, చూడండి ఈ తన్మాత్రలు మొత్తం శరీరంలో ఉన్నాయి. శబ్దము అంటే చెవి, ఆ శబ్దాన్ని వినేటటువంటి శక్తి చెవికున్నది. స్పర్శ అంటే చర్మం, రూపము అంటే కన్ను, రసము అంటే నాలుక, గంధము అంటే ముక్కు వాసన చూసేది. కాబట్టి ఇవన్నీ కూడా పంచభూతాలన్నీ శరీరంలోనే ఉన్నాయి. అందుకే పంచభౌతికమైనటువంటి ఈ శరీరము అని అంటూ ఉన్నాం. మనం అజ్ఞానంతో ఉన్నప్పుడు, జ్ఞానం లేనప్పుడు మనకి ఈ జగత్తులో ఉన్నటువంటి ఈ పంచభూతాలు, ఈ తన్మాత్రలు, ఇవే సుఖాలు అని అనుకుంటున్నాం. వాటన్నింటితో కూడా ఆకర్షించబడుతూ ఉన్నాం. నేను నాది అనేటటువంటి అహంకారం, మమకారాలు ఇవన్నీ కూడా మనం తెచ్చిపుచ్చుకున్నాం. ఆ సుఖాలన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాం. రాగద్వేషాలన్నీ కూడా పెంచుకున్నాం. ఇవన్నీ కూడా నేను, నావి, నా వాళ్ళు, ఇట్లా అన్ని కూడా మనం పెంచుకున్నాం. డబ్బులు తీసుకొచ్చి ఎన్నపేటలో పెట్టి తాళాలు పెట్టుకున్నాం. మనం ఎంత సంపాదించినప్పటికీ కూడా మనకి సరిపోలేదు. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత ఏమైంది? ఇప్పుడు ఈ ఉన్నటువంటి అజ్ఞానం కాస్త నశించిపోయింది. ఇలా మనం చేశాము అంటే ఇదంతా కూడా అజ్ఞానమే. మనం ఇక్కడ చూడండి, ధనాన్ని సంపాదించాం, ఇంట్లో దాచుకున్నాం. ఇంట్లో దాచుకుంటే దొంగలు ఎత్తుకెళ్ళిపోతారని బ్యాంకులో పెట్టుకున్నాం. ఇక్కడ పెట్టుకుంటే మనకి లాభం లేదు అని ఇంకో రాష్ట్రంలో ఆస్తులు కొన్నాం. అక్కడ కూడా లాభం లేదు అని ఇంకో దేశంలోకి వెళ్ళి అక్కడ కొనుక్కున్నాం ఆస్తులు. స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్నాం. ఎప్పటి వరకే? యా నువ్వు ఉండే వరకే కదా ఇవి. నువ్వేమన్నా తీసుకుంటావో పెడతావు ఆ డబ్బులు. నువ్వు పోయిన తర్వాత ఆ డబ్బులు ఎవరు తీసుకుంటారో, ఏమైపోతాయో కూడా తెలియదు. కాబట్టి ఇదంతా కూడా మనం చేసే పనులన్నీ కూడా కేవలం అజ్ఞానంతోనే చేస్తూ ఉన్నాం. మనం ఇదంతా అజ్ఞానమే. ఈ అజ్ఞానం గనక పోయి మన జ్ఞానం గనక వచ్చినట్లయితే, జ్ఞానం రావటం అంటే ఏమిటి? ఈ చరాచర జగత్తంతా కూడా భ్రాంతి అనేటువంటి విషయం తెలియటం. పిచ్చి కాగితానికి నువ్వు దాచుకున్నటువంటి 100 రూపాయల నోటికి తేడా అనేది ఏదీ లేదు అనేటటువంటి విషయం తెలియటం నీకు. అందుకే చూడండి, సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వాడు బంగారాన్ని చూడడు, బంగారాన్ని ముట్టుకోడు,
బంగారాన్ని ముట్టుకున్నట్లయితే అది మహాపాపం. అసలు సన్యాసి అయినటువంటి వాడు ఎవడు కూడా బంగారాన్ని ముట్టుకోడు. బంగారానికి మట్టికి అతడి దృష్టిలో తేడా అనేది ఏమీ ఉండదు. ఇప్పుడీ జ్ఞానం వచ్చింది మనకి. జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో మనకి అన్ని ఒకటిలానే కనిపిస్తూ ఉన్నాయి. ప్రపంచం అంతా కూడా ఒకటిగానే కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ చూసినా పరమేశ్వర స్వరూపమే తాండవం చేస్తూ ఉన్నది. మన చుట్టూ ఉన్నటువంటి క్రిమికీటకాలు, పశువులు, పక్షులు అన్ని కూడా పరమాత్మ స్వరూపంగానే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నా వ్యామోహాలన్నీ నశించిపోయినాయి. ఇప్పుడు నాకు ఎప్పుడైతే ఈ జ్ఞానము అనేది కలిగిందో అప్పుడు నాకున్నటువంటి ఈ వ్యామోహాలన్నీ కూడా నశించిపోయినాయి. ఏ వస్తువు కూడా నన్ను ఆకర్షించలేకపోతూ ఉన్నది. అజ్ఞాని అయినటువంటి వాడికే ఆకర్షణ అనేది ఉంటుంది. జ్ఞాని అయినటువంటి వాడికి ఏది ఆకర్షించలేదు, ఉపయోగం లేదు. అప్పుడేమవుతూ ఉన్నది, ఈ జగత్తులో ఉన్నటువంటిది పరమేశ్వర స్వరూపం ఒక్కటేను అనే విషయం తెలిసింది. ఇటువంటి విషయాన్ని తెలియజెప్పినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతడు గురువు, పరమేశ్వర స్వరూపమైనటువంటి గురువు. అటువంటి ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ గురువుకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. యస్మై కారణరూపాయ కార్యరూపేణ భాతీయ కార్యకారణ రూపాయ తస్మై శ్రీ గురవే నమః. అంటే ఏది కారణరూపంగా ఉండి కార్యరూపంగా మారిపోయి ఈ జగత్తులో ప్రకాశిస్తూ ఉన్నదో అటువంటి కార్యకారణ రూపమైనటువంటి ఆ గురుత్వానికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ కార్యం అంటే ఏమిటి, కారణం అంటే ఏమిటి? అసలు ఒక వస్తువు లేకపోయినట్లయితే ఇంకొక వస్తువుని తయారు చేయటం అనేది కష్టం, అది జరగదు, ఇంకో వస్తువు పుట్టదు. ఉదాహరణకి మట్టి తీసుకోండి, మట్టి లేకపోతే కుండ తయారవదు. కాబట్టి ఇక్కడ అలాగే మనకి బంగారం ఉంది, బంగారం లేకపోతే ఆభరణాలు అనేవి తయారు కావు. ఇక్కడ మనం చూడాలన్నమాట, ఇక్కడ ఏ వస్తువు లేకపోతే ఇంకో వస్తువు ఉత్పత్తి కాదో దానిని కారణము అని అంటారు. కారణం ఏమిటి? ఇక్కడ మనకి మట్టి కారణం అవుతుంది, కుండ కార్యం అవుతుంది, బంగారం కారణం అవుతుంది, మనం తయారు చేసుకున్న ఆభరణం కార్యం అవుతుంది. ఈ రకంగా మట్టి, బంగారం ఇవన్నీ కూడా కారణము. వాటితో తయారైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కార్యము. మహా అయితే ఏమవుతుంది అంటే ఈ తయారైనటువంటి వస్తువులకి రూపంలో గాని పేర్లో గాని అంటే నామరూపాల్లో తేడా అనేది ఉంటుంది. ఒకదాన్ని కుండ అని, ఒకదాన్ని బాణ అని, ఒకదాన్ని చట్టి అని, ఒకదాన్ని మూకుడు అని, ఇట్లా రకరకాల పేర్లతో మనం పిలుస్తాం. అలాగే బంగారంతో తయారైనటువంటి వస్తువులు కూడా మెళ్ళ వేసుకునే దాన్ని కంఠహారం అంటాం, చేతులకు పెట్టుకునే వాటిని భుజకీర్తులు అంటాం, వంకీలంటాం, కడియాలంటాం, కంకణాలంటాం, ఇట్లా అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తాం మనం. పేర్లు ఏమైనప్పటికీ అందులో ఉన్నటువంటి పదార్థం ఒక్కటే. ఏమిటి అంటే అది బంగారం. అలాగే మట్టితో తయారైనటువంటి వస్తువుల యొక్క పేర్లు కుండ, బాణ, చట్టి, ముగుడు ఇలా ఎన్ని పేర్లు పెట్టుకున్నప్పటికీ అందులో ఉన్నటువంటి పదార్థం ఒకటే. ఏమిటి అంటే మట్టి. ఇప్పుడు ఇక్కడ మట్టి కారణం, కుండ కార్యం అని చెప్పాం కదా. ఈ కారణంతో గనక పోల్చినట్లయితే కార్యము అనేది అశాశ్వతంగా కనిపిస్తుంది. ఇక్కడ మట్టి ఏమో శాశ్వతమైనటువంటిది, కొండ ఏమో అశాశ్వతమైనటువంటిది, బంగారం శాశ్వతమైనటువంటిది, బంగారంతో తయారైనటువంటి ఆభరణం అశాశ్వతమైనటువంటిది. కాబట్టి ఇక్కడ ఈ కార్యకారణ రూపాలుగా మనకు కనిపించేటటువంటి వాడు, ఇక్కడ మనకి కారణం ఏమో శాశ్వతం అనిపిస్తోంది, కార్యం ఏమో అశాశ్వతం అనిపిస్తోంది. ఇలాగా కార్యకారణాలుగా కొన్ని శాశ్వతాలుగా, కొన్ని అశాశ్వతాలుగా,
ఇలా కనిపించేటటువంటి అని నానాత్వము అని అంటారు. వీటిని అనేక రకాలుగా కనిపించడం అన్నమాట. ఈ నానాత్వంలో ఉన్నటువంటిది ఏమిటి అంటే ఇందులో ఏకత్వాన్ని దర్శించటము అనేటటువంటిది ఇదే జ్ఞానము అంటే. ఏకత్వంలో అనేకత్వాన్ని దర్శించడం ఏమో అజ్ఞానం, అనేకత్వంలో ఏకత్వాన్ని అంటే నానాత్వము అని అంటాడు. నానాత్వంలో ఏకత్వాన్ని దర్శించడం అనేది జ్ఞానం. అంటే జగత్తులో ఉన్నటువంటి అన్ని వస్తువుల యందు ఏకత్వం అంటే పరమాత్మ స్వరూపాన్ని దర్శించడం అనేదే జ్ఞానం. ఒకే పరమాత్మలో ఇన్ని వస్తువుల్ని దర్శించడం అనేది అజ్ఞానం అన్నమాట. ఈ రకంగా ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ జ్ఞానాన్ని నాకు అందజేసినటువంటి ఆ గురువు ఎవరైతే ఉన్నాడో అటువంటి గురువుకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. కార్యకారణ రూపాయ తస్మై శ్రీ గురవే నమః. కార్యకారణ రూపములలో ఉన్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ గురువుకు నేను నమస్కరిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. నానారూపమిదం విశ్వం నకే నాప్యస్తి భిన్నత కార్యకారణ రూపాయ తస్మై శ్రీ గురవే నమః. ఏ పరమాత్మకి వేరు కాకుండా నానా విధాలైనటువంటి రూపాలు కలిగినటువంటి ఈ ప్రపంచము అనేది ఉన్నదో అటువంటి కార్యకారణ రూపమైనటువంటి సద్గురుకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అంటే చాలా జాగ్రత్తగా చూడండి, పరమాత్మకు వేరు కాకుండా నానా విధాలైనటువంటి రూపాలు కలిగినటువంటి ఈ జగత్తు అనేది ఉన్నదో అంటే జగత్తుకి పరమాత్మకి తేడా అనేది ఏమీ కూడా లేదు. జగత్తే పరమాత్మ స్వరూపము, పరమాత్మే జగత్తు. జగత్తుకి పరమాత్మకి తేడా లేదు. ఈ జగత్తు అంటే ఏం చెప్తున్నాం, వివిధ రకాలైనటువంటి జీవులతో కూడి ఉన్నటువంటిది. మనం ఒక మాట చెప్పాను చూడండి, సృష్టికి ముందు ఈ జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది. అలా శూన్యంగా ఉండేటటువంటి ఆ జగత్తుని పరమేశ్వర స్వరూపం ఆక్రమించి ఉన్నది. మరి సృష్టి జరిగిన తర్వాత ఏమైందయ్యా, 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి వచ్చింది అన్నారు కదా, మరి ఇప్పుడేమైంది? సృష్టి జరిగిన తర్వాత అదే పరమేశ్వర స్వరూపం ఇన్ని రకాలైనటువంటి అంటే నానా రకాలైనటువంటి జీవరాశుల రూపంలోనూ వస్తువుల రూపంలోనూ మన కంటికి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇన్ని రూపాలైనటువంటి ఈ వస్తువులు ఈ జీవరాశులు ఉన్నాయి అంటే ఇవన్నా పరమాత్మ కన్నా వేరైనవే కాదు. ఎందుకనంటే పరమాత్మ స్వరూపమే ఇన్ని రూపాలుగా మనకు కనిపిస్తున్నది. ఉన్నటువంటిది ఒకటే. ఇక్కడ ఇందాకే చెప్పుకున్నాం మనం, ఈ బంగారం కన్నా ఈ ఆభరణాలు ఏవి కూడా వేరు కాదు. రకరకాలైనటువంటి ఆభరణాలు కనిపిస్తూ ఉన్నాయి నీ కంటికంతే. మనం నగల దుకాణానికి వెళ్ళాం, అబ్బో అనేక రకాలైనటువంటి ఆభరణాలు కనిపిస్తూ ఉన్నాయి. నాకసిక పర్యంతం అంటే కాలి గోరు దగ్గర నుంచి నెత్తి మీద దాకా పెట్టుకునేందుకు ప్రతి అవయవానికి కూడా ఒక ఆభరణం ఒకటి ఉంది. అనేక రకాలైనటువంటి ఆభరణాలు అక్కడ తయారు చేసి పెట్టాడు. కానీ వీటన్నింటిలోనూ ఉన్నది బంగారం ఒకటే. అలాగే ఇక్కడ ఈ చరాచర జగత్తులో ఇన్ని రకాలైనటువంటి రూపాలు, వివిధమైనటువంటి రూపాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇవన్నీ ప్రత్యేకమైనటువంటివి ఏం కాదు. ఈ రూపాలయందు అన్నింటిలోనూ కూడా ఉన్నటువంటిది ఎవరు అంటే పరమేశ్వర స్వరూపం ఒక్కటే. అటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి కార్యకారణ రూపమైనటువంటి ఆ సద్గురువుకి నేను నమస్కరిస్తూ ఉన్నాను. జ్ఞానశక్తి సమారూఢ తత్వమాలా విభూషణే భుక్తి ముక్తి ప్రదాత్రే చ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానం కలిగినటువంటి వాడు, తత్వాలు అనేటటువంటి పూలతో తయారైనటువంటి పూలదండని తన కంఠమునందు ధరించినటువంటి వాడు, తనను ఆశ్రయించినటువంటి వాళ్ళకి భోగము మోక్షము అన్ని కూడా ఏవి కావాలి అంటే వాటిని ఇచ్చేవాడు అయినటువంటి తస్మై శ్రీ గురవే నమః అటువంటి గురువుకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఇది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడో చూడండి, పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి అంటే జ్ఞానం. అటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు అసలు నీ గురువు ఎవరు? ఇక్కడ ఆయన మహాజ్ఞాని, జ్ఞాని అయినటువంటి వాడే బ్రహ్మవిద్ బ్రహ్మయోభవతి,
బ్రహ్మస్వరూప పరబ్రహ్మ స్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో అతను కూడా పరబ్రహ్మే అవుతాడు అని చెబుతూ ఉన్నది. ఇది ఉపనిషద్ వాక్యం. పరమేశ్వర స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో అతడు కూడా పరమేశ్వర స్వరూపమే అవుతూ ఉన్నాడు. కాబట్టి నీ గురువు గారు కూడా పరమేశ్వర స్వరూపమే. ఇక్కడ ఆయన జ్ఞానస్వరూపుడు. ఇక్కడ మనకి జ్ఞానశక్తి అనేది ఐదు శక్తులు ఉన్నాయి మొత్తం మనకి. ఏమిటి అంటే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు, అలాగే పరాశక్తి ఆదిశక్తి, మొత్తం ఐదు శక్తులు. వీటినే పంచశక్తులు అని అంటాం. అందులో ఒకటి ఈ జ్ఞానశక్తి అనేది, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి. అయితే ఇక్కడ పరాశక్తి కన్నా ఆదిశక్తి అనేది మొట్టమొదటిగా ఉన్నది అని, మిగిలినటువంటి శక్తులన్నీ కూడా ఇవన్నీ ఒకటే, ఇవన్నీ కూడా సంకల్పంగా మారి చరాచర జగత్తుగా ఇలా మార్పు చెందాయి అని చెబుతూ ఉన్నాం మనం. అయితే మొట్టమొదట ఉన్నటువంటిది ఏమిటి అంటే మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతి నుంచే ఈ చరాచర జగత్తంతా కూడా ఆవిర్భవించడము అనేది జరిగింది. ఈ సృష్టి అనేది క్రమంగా ఏర్పడింది అన్నాం. అయితే ఇక్కడ ఆ పరమేశ్వరుడికి ఉన్నటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు తత్వములు అనేటటువంటి పూలతో తయారైనటువంటి దండని మెళ్ళలో వేసుకున్నాడు. ఎన్ని తత్వాలు ఉన్నాయి ఇక్కడ? తత్వము అంటే ఏమిటి? సృష్టించడానికి ఉపయోగపడేటటువంటిది. తత్వాలు ఎన్నున్నాయి? 25 తత్వాలన్నారు, 26 తత్వాలన్నారు, 24 తత్వాలన్నారు, 36 తత్వాలన్నారు, 56 తత్వాలు అన్నారు, 96 తత్వాలు అన్నారు. చివరికి చెప్పింది ఏమిటంటే తత్వం ఒకటేనయ్యా, అది పరమేశ్వర తత్వం అంతేనన్నారు. ఇంకేం లేవు అసలు, ఉన్నటువంటిది ఒక్కటే, అదే పరమేశ్వర తత్వము అని చెప్పారు. ఈ తత్వముల యొక్క మాలని, తత్వాలన్నీ కూడా ఒక మాలగా కట్టి దాన్ని మెళ్ళో ధరించినటువంటి వాడు, ఈ తత్వములు అనేటటువంటి పూలతో తయారైనటువంటి మాలని మెడలో ధరించినటువంటి వాడు అతడు ఆ పరమేశ్వర స్వరూపము. అయితే ఈ పరమేశ్వర స్వరూపం ఏం చేస్తూ ఉంటాడు? భుక్తి ముక్తి ప్రదాత, నీకేం కావాలంటే అది ఇస్తాడు. ఈ లోకంలో బతకడానికి నీవు సిరి సంపదలు భోగభాగ్యాలు కావాలంటే ఇవ్విస్తాడు, లేదు మరణానంతరం ముక్తి కావాలి అంటే అది ఇస్తాడు. అందుకే ఆయన భుక్తి ముక్తి ప్రదాత అని అంటారు. అటువంటి వాడు సద్గురువు. ఈ లక్షణాలు ఎవరికి ఉన్నాయి అంటే మా గురువు గారికే ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఆ గురువు గారికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. అందుకే మనం చెప్తాం చూడండి, భోగం కావాలంటే మోక్షం వదులుకోవాలి, మోక్షం కావాలంటే భోగం వదులుకోవాలి, ఏదో ఒకటే వస్తుంది మనకి. మరి భుక్తి ముక్తి ప్రదాత రెండు ఇస్తాడు కదండి, రెండు ఇస్తాడు అంటే ఒకటికే రెండు ఇవ్వడు, ఎవడికి ఏది కావాలంటే అది ఇస్తాడు అని. నీకు ఇహలోకంలో ఉండే సుఖాలు కావాలంటే అవి ఇస్తాడు, లేదు పరలోకంలో ఉండేటటువంటి సుఖం అదే నీకు మోక్షం, శాశ్వతమైనటువంటి సుఖం కావాలంటే అది ఇస్తాడు. కాబట్టి భోగం కావాలంటే భోగం ఇస్తాడు, మోక్షం కావాలంటే మోక్షం ఇస్తాడు. ఇలా ఇచ్చేటటువంటి వాడు ఎవరు అంటే ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ గురువుకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు చూడండి ఇక్కడ, అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేనా తస్మై శ్రీ గురవే నమః. తన యొక్క జ్ఞానము అనేటటువంటి అగ్ని చేత ఎన్నో జన్మల నుంచి వచ్చినటువంటి ఆ కర్మని కాస్త దయింపజేయగలిగినటువంటి వాడు ఆయన గురువు. అటువంటి గురువుకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నట్టు చూడండి. ఏమిటి కర్మ అంటే? కర్మ అంటే మనం చేసేటటువంటి పని, దీనివల్ల మనకు వచ్చేటటువంటి ఫలితం. మనం ఏదో ఒక పని చేస్తూ ఉన్నాం, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, దానాలు,
ధర్మాలు ఇట్లా అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఉన్నాం. వీటన్నింటి వల్ల కూడా మనకు కొంత ఫలితము అనేది వస్తుంది, పుణ్యమో పాపమో వస్తుంది. మరణానంతరము ఈ పుణ్యపాపాలన్నింటికీ కూడా స్వర్గము నరకము ఇవన్నీ అనుభవించేసి ఆ కర్మఫల శేషాన్ని అనుభవించడం కోసమని మళ్లీ భూలోకంలో జన్మిస్తూ ఉన్నాడు అని చెప్పాం. మరి ఇట్లా జన్మించినటువంటి వాడు ఇప్పుడు ఈ కర్మ అనేది ఇక్కడ చూడాలి మనం. ఇందాకేమో ఆయన యజ్ఞాలు యాగాలు క్రతువులు ఇవన్నీ చేసినటువంటి కర్మ, ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నది ఆ కర్మ యొక్క ఫలితం, దాన్ని కూడా ఇక్కడ కర్మ అనే అంటాం మనం. ఇదంతా నా కర్మయ్యా అంటాం చూడండి, అది కర్మ, కర్మ కాదు. అంటే ఒత్తి పలికితే దాని బలం ఎక్కువ ఉంటుందని ఒత్తి పలుకుతాం అంతే. ఇదంతా కూడా మన ప్రారంభము అని అంటాం, అంటే మనం గతంలో చేసుకున్నటువంటిది అది అనమాట. ఇక్కడ ఇక్కడ ఈ కర్మని మనం చేసినటువంటి కర్మని మొత్తం మూడు రకాలుగా విభజిస్తారు. ప్రారంభ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ అని చెప్పేసి మూడు రకాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రారంభ అసలు మొత్తం మనం కర్మ చేసేసాం, అంటే మనం అనేక జన్మలుగా పాపము పుణ్యము చేశాం, దాన్ని మనమే అనుభవించాలి. మనం చేసుకున్నటువంటి పాపం గాని పుణ్యం గాని ఆ కర్మ ఫలితం మనమే అనుభవించాలి, దాన్ని కర్మ అనేది. ఇది ఎప్పుడు అనుభవిస్తాం? ఒక్కొక్క జన్మలో కొంత కొంత తప్పును అనుభవిస్తాం, అంతేగాని మొత్తం ఒక్కసారి అనుభవించాం. ఈ అంచెలంచెలుగా మనం అనుభవించడం అనేది జరుగుతుంది. వీటిలో మొట్టమొదటిది ప్రారంధ కర్మ అని అన్నం చూడండి. ప్రారంధ కర్మ అంటే ఈ జన్మలో మనం అనుభవించాల్సినటువంటి కర్మ. ఇదిగో ఈ జన్మలో ఇంత కర్మ నువ్వు అనుభవించాలయ్యా అని మనకు రాసి పెడతాడు. ఈ కర్మను మనం అనుభవించి తీరాల్సిందే, ఇది తప్పదేహను. దీన్ని ప్రారంధ కర్మ అంటారు. అంటే లాగి పెట్టి వదిలినటువంటి బాణం లాంటిది, వదిలిపెట్టినటువంటి బాణం లాంటిది. దీన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. ఈ కర్మ అనుభవించాలి. రెండోది సంచిత కర్మ. మనం చేసి పెట్టుకున్నటువంటి దాంట్లో ఇంకా ఉంది బ్యాలెన్స్, అక్కడ బోల్డ్ అంతుంది కుప్ప, బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ అనమాట ఇది, దాన్నే సంచిత కర్మ అంటాం. అందులో నుంచే కొంత తీసి ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉంటాం. అక్కడ మన పేర్లు పెద్ద అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి మనం చేసినటువంటి ఈ కర్మ ఫలితం అంతా కూడా అందులో వేస్తూ ఉంటారు. అందులో నుంచి తీసుకుని మనం వాడుకుంటూ ఉంటాం. మళ్లీ మనం చేస్తూ ఉన్నటువంటి కర్మ అందులో పడుతూ ఉంటుంది, మళ్లీ డిపాజిట్ అవుతూ ఉంటుంది, అందులో నుంచి డ్రా చేసుకుని మనం వాడుకుంటూ ఉంటాం ప్రతిజన్మలోనూ. కాబట్టి ఇక్కడ సంచిత కర్మ అంటే అక్కడ ఉన్నటువంటి బ్యాలెన్స్ కర్మది, దాన్ని సంచిత కర్మ అని అంటారు. అందులో నుంచే మనం కర్మను తీసి వాడుకుంటూ ఉంటాం, మనం అనుభవిస్తూ ఉంటాం. మూడోది ఆగామి అని అంటారు. అంటే ఇప్పుడు మనం చేస్తూ ఉన్నట్టు ఈ జన్మలో మనం చేసే కర్మ ఇదేమవుతుంది, ఇది కూడా వెళ్ళా బ్యాలెన్స్ లో పడుతుంది, ఆ బ్యాంకులో అకౌంట్ లో పడుతుంది. అందులో నుంచి కొంత తీసుకుని మనం ఈ జన్మలో అనుభవిస్తూ ఉన్నాం, మళ్ళీ ఈ జన్మలో మనం చేసినటువంటి కర్మ వెళ్ళి అందులో కలుస్తుంది, పాపం గాని పుణ్యం గాని ఏదైనా కానివ్వండి. ఈ రకంగా కర్మబంధాల్లో చిక్కుకున్నటువంటి వాడు పుడుతూ తస్తూ ఉంటాడు. ఈ లోకంలో పుడతాడు, ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు, మళ్లీ కొత్త కర్మలు చేస్తాడు, మరణిస్తాడు, కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మళ్లీ పుడతాడు. ఇట్లా పుడుతూ తస్తూ గానుగ కట్టినటువంటి ఎద్దులాగా సంసారము అనేటటువంటి ఈ బండి చక్రంలో పడి గిరాగిరా తిరుగుతూ ఉంటాడు. అయితే మరి ఈ కర్మ అనేది అనుభవించి తీరాల్సిందేనా, కర్మక్షయం కాదా? అవుతుంది. కర్మక్షయం కావాలి అంటే రెండే మార్గాలు, అనుభవించడం ద్వారా క్షయం కావాలి, రెండోది జ్ఞానాగ్ని ద్వారా క్షయం కావాలి. అనుభవించడం ద్వారా క్షయం కావాలి అంటే కల్పాంతం వరకు కర్మని అనుభవించినప్పటికీ అది క్షయం మాత్రం కాదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆగామి, ఇప్పుడు చేస్తూ ఉన్న కర్మ వచ్చి దాంతో కలుస్తూ ఉంటుంది. కాబట్టి కర్మక్షయం కాదు, అనుభవించడం వల్ల కర్మక్షయం కాదు. మరి ఎలా క్షయం అవుతుంది అంటే జ్ఞానాగ్ని ఇదొక్కటే సర్వకర్మల్ని కూడా దగ్ధం చేస్తుంది అంటాడు. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మనాకృతి అర్జున, భగవానుడు చెప్పాడు గీతను. జ్ఞానాగ్ని వల్లనే కర్మ అనే దగ్ధమవుతుంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి తనను ఆశ్రయించినటువంటి ఆ శిష్యుల యొక్క కర్మలంతటినీ కూడా జ్ఞానాగ్ని చేత నాశనం చేసేవాడు.
ఎవరి జ్ఞానాగ్నితో? తన యొక్క జ్ఞానాగ్నితో కాదు, ఆ శిష్యుడికి జ్ఞానాన్ని కల్పించి అతడి యొక్క జ్ఞానాగ్నిలో అతడి కర్మనే దహించాలి తప్పించి గురువు గారి యొక్క జ్ఞానాగ్నిలో శిష్యుడి యొక్క కర్మ దహించబడదు. శిష్యుడు చేసినటువంటి కర్మ ఫలితం అంతా కూడా గురువు గారు నాశనం చేయడు, ఆ జ్ఞానాన్ని నీకిస్తాడు, నీకు జ్ఞానాన్ని కలిగిస్తాడు శిష్యుడికి. ఆ జ్ఞానాగ్నిలో నువ్వు అంటే నీ యొక్క జ్ఞానాగ్నిలో నువ్వు చేసుకున్నటువంటి కర్మ ఫలితం అంతా కూడా నాశనం చేయిస్తాడు. అలా ఎవరైతే ఏ గురువైతే ఆ జ్ఞానాగ్ని యొక్క ప్రభావం చేత ఎన్నో జన్మల నుంచి మనం చేసినటువంటి ఈ సంచిత కర్మ అంతా కూడా నాశనం చేయిస్తాడో అటువంటి ఆ గురువుకు తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాయినే జ్ఞానాల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానము అనేటటువంటి అగ్నిలో ఈ కర్మని మొత్తాన్ని కూడా నాశనం చేయించేటటువంటి ఆ గురువు ఎవరైతే ఉన్నారో అటువంటి గురువుకి తస్మై శ్రీ గురవే నమః, ఆ గురువుకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అంటున్నాడు ఇక్కడ ఈశ్వరుడు.